తెలంగాణ ఉద్యమ సమయంలో తన డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించడంపై ఆమె స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై చూపిస్తున్న అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయన్నారు. గతంలో ఒక రీల్లో తన కళ్ళ ముందు కదలాడుతుందని చెప్పారు. తనకు తిరిగి ఉద్యోగం చేసే ఆసక్తి లేదని, తనలోని డైనమిక్ ఆఫీసర్ని గతంలోనే హత్య చేశారని పోస్ట్ ఫేస్బుక్లో సుదీర్ఘ పోస్టు రాశారు. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప సాంత్వన కలిగిస్తుందన్నారు నళిని. ఇన్నాళ్ళు తాను ఒక సస్పెండ్ ఆఫీసర్గా మరొకను మోసానని, తనను ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్ల ఇబ్బంది పెట్టిందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచిందన్నారు. 2 ఏళ్ల క్రితం దేవుడి దయ వల్ల తన జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారని, వేదమాత యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోసారన్నారు. అందుకే నేను తన జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నానని ఎఫ్బీలో పోస్ట్ చేశారు. జీవితంలో 10 జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను చాలు, ఇంకా తాను ఎవరి కోసం ఎలాంటి త్యాగం చేయలేనన్నారు. వేద ప్రచారకురాలుగా, వైదిక యజ్ఞ బ్రాహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే తన ముందున్న కర్తవ్యమన్నారు నళిని.